భారత రాజకీయాల్లో నితీష్ కుమార్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన కీలకమైన రాజకీయ సందర్భాల్లో శిబిరాలు మారుస్తూ ఉంటాడు. ఏ శిబిరంలో ఎప్పుడుంటాడో తెలియదు. రాత్రే ఆయన మిత్రపక్షాలు మారుస్తూ ఉంటాడు, చాలా సులభంగా మారుస్తూ ఉంటాడు. సాధారణంగా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మారుస్తుంటాడు. అయితే ఎప్పుడు మారినా ఆయనే లాభపడుతుంటాడు, ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. అది నితీష్ కుమార్ ప్రత్యేకత. అయితే ఈసారి ఎన్నికల్లో చాలా ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ స్పెక్యులేట్ చేసింది ఏంటంటే, నితీష్ కుమార్ ఈ రాజకీయ అవకాశవాదాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారు, ప్రజలు అసహించుకుంటున్నారు. ఒకప్పట్లాగా ఆయనకు వికాస్ పురుష్, డెవలప్మెంట్ మ్యాన్ అనే ఇమేజ్ లేదు. సో ఆయన ఓడిపోతాడు. అసలు బీజేపీని దెబ్బతీసేదే మిత్రపక్షమైన జేడీయు. సో జేడీయు దెబ్బతింటుంది. బీజేపీ రాంగ్ క్యాలిక్యులేషను, ఒక రకంగా మహాగఠబంధన్కు పీడ విరుగుడైంది. ఆర్జేడీ కాంగ్రెస్లకు జేడీయు ఒక బర్డన్గా మారిపోయింది. ఇలాంటి రకరకాల విశ్లేషణలు వచ్చాయి. కానీ ఎలక్షన్స్ దాన్ని డిస్ప్రూవ్ చేశాయి రిజల్ట్స్. జేడీయు 16 సీట్లు ఎన్డీఏలో భాగంగా 16 సీట్స్ పోటీ చేస్తే అందులో 12 గెలుచుకుంది. గెలుచుకోవడమే కాదు, ఇప్పుడు టీడీపీ 16-16, జేడీయు 12, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు కింగ్ మేకర్స్. వీళ్ళిద్దరు గనక ఇండియాలో ఉండము అని నిర్ణయం తీసుకుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ కాడు. సో నరేంద్ర మోడీ భవితవ్యాన్ని కూడా నిర్ణయించడంలో కీలక నేతగా నితీష్ కుమార్ మారాడు. సో ఇలాంటి ప్రత్యేకత ఎలా సాధ్యం? మరి ప్రజలు ఎందుకు అసహించుకుంటలేరు అంటే, దానికి ప్రధానమైన కారణం నితీష్ కుమార్ చాలా వ్యూహరచన కలిగిన నాయకుడు. ఆయన రాజకీయంగా కర్పూరి ఠాకూర్ వారసత్వంగా తనకంటూ ఒక బలమైన సామాజిక ప్రాతిపదికను, సోషల్ బేస్ ఏర్పరచుకున్నాడు. సో బీహార్ రాజకీయాలంటే క్యాస్ట్ డామినేటెడ్ పాలిటిక్స్. రామ్విలాస్ పాశ్వాన్ దళిత్ నాయకుడుగా, పాశ్వాన్ కమ్యూనిటీ ప్రధానంగా నాయకుడుగా ఉన్నారు. బీహార్ పాపులేషన్లో వాళ్ళు 6%. సో రెండవ యాదవులు సో అరౌండ్ 14% దాకా ఉంటారు. లాలూ ప్రసాద్ యాదవ్, ఇప్పుడైన కుమారుడు తేజస్వి యాదవ్. ముస్లిమ్స్ ఎనదర్ సిగ్నిఫికెంట్ సెక్షన్. హిందూ అప్పర్ కాస్ట్లు ప్రధానంగా బీజేపీ వెనకాల ఉన్నారు, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండే. సో ఈ సోషల్ బేస్లో ఒక తనకంటూ ఒక యునిక్ సోషల్ బేస్ నితీష్ కుమార్ నిర్మించుకోలేరు. దాన్నే ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్, మన దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు. ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా వస్తుంది కనుక. సో ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే మీకు ప్రతి బీసీ కులాల్లో కూడా, మీకు దేశంలో ఎక్కడైనా కొన్ని బీసీ కులాలు డామినెంట్గా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర మున్నూరు కాపు, ముదిరాజ్, అలాగే గౌడ, ఇవి బలమైనటువంటి కమ్యూనిటీ. చాలా చిన్న చిన్న కులంలో ఉంటారు, కుర్మ, మంగలి, చాకలి, రజక, మీకు ఇలాంటి కమ్యూనిటీస్ ఉంటాయి. వీళ్ళు సామాజికంగా కూడా బాగా వెనుకబడిన వర్గాలు. సో నాయి బ్రాహ్మణ అంటాం, రజక అంటాం. సో వీరు ఆర్థికంగా కూడా చాలా శిథిలమైనటువంటి సామాజిక వర్గాలు. ఇప్పటికీ సమాజంలో వారిని కూడా వెనుకబడిన కులాలే, కానీ వెనుకబడిన కులాల్లో కూడా చాలా దళిత వర్గాల లాగా అణచివేతకు సామాజిక వెలికి గురవుతుంటారు. ఎందుకంటే నేను కౌన్సిల్లో రజకుల సమస్యలపైన మాట్లాడి రజకుల సామాజిక వెలి పైన మాట్లాడేవాడిని. అందువల్ల ఈ గ్యాప్ బీసీ కులాల్లో కూడా ఉంటుంది. సో అలా అందులో నార్త్లో మరీ ఎక్కువ. మండల్ పాలిటిక్స్ వచ్చాక యాదవ్స్ ఒక డామినెంట్ కమ్యూనిటీగా మారాడు. మన దగ్గర యాదవ్స్ ఆ స్థాయిలో డామినెంట్ కాదు బీసీలో, కానీ ఉత్తరాదిలో యూపీ బీహార్లో యాదవ్ డామినేషన్ ఎక్కువ. సో ఎప్పుడైతే యాదవ్స్ వ్యూహాత్మకంగా ముస్లిమ్స్తో లింక్ కలిపారు, సో ఈ ఎంవై కాంబినేషన్ అక్కడ యూపీలో ములాయం సింగ్ యాదవ్కు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్కు లైఫ్ లైన్. సో ఈ ఎంవై కాంబినేషన్ ఛేదిస్తూ నాన్ యాదవ్ ఓబీసీస్, మరీ ముఖ్యంగా ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్లను, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లను నితీష్ కుమార్ దగ్గర తీయడం మొదలుపెట్టాడు. అది బీహార్లో చాలా పెద్ద కాస్ట్. మన దగ్గర మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ రిలేటివ్లీ జనాభా రీత్యా స్థాయిలో ఉండరు. మీకు బీహార్ తాజా కాస్ట్ సెన్సెస్ ప్రకారం వాళ్ళు 36% ఉంటారు. సో 36% ఉన్నటువంటి ఎంబీసీలను లేదా ఈ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ బేస్గా నితీష్ కుమార్ రాష్ట్రంలో ఎదిగాడు. దానికి తోడు ఆయన ఒకసారి యాదవ్,
ముస్లిం సామాజిక వర్గాల ఆధారంగా ఉన్న ఆర్జేడీతో కలుస్తాడు, మరోవైపు ఎన్డీఏలో కలుస్తాడు. ఎన్డీఏలో కలిసే వరకు ఏమవుతుందంటే బీజేపీ అప్పర్ కాస్ట్, పాస్వాన్ల వల్ల దళిత్ ఓటు 6%, ఈ మూడు కలిసి రావడం వల్ల నితీష్ కుమార్ నిలబడగలుగుతున్నాడు. సో ఇప్పుడు కూడా ఆ విజయమే ఆయనను వరించింది. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్, సో ఇతను లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ గ్రూప్ కు చెందిన నాయకుడు, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు. ఆయన 5 సీట్లలో ఎన్డీఏలో భాగంగా చేసి 5కి 5 గెలిచారు. సో అందువల్ల ఒక యునిక్ సోషల్ బేస్ ఉండడం, ఆ యునిక్ సోషల్ బేస్ యొక్క ఆస్పిరేషన్స్ కు రిప్రజెంట్ చేయడం వల్ల నితీష్ కుమార్ రాజకీయ అవకాశవాదం అనేది అది ఆయన పలుకుబడిని తగ్గించడం లేదు.